ఈ మధ్య ఒక వీడియో చాలా వైరల్ అయింది. ఆ వీడియో ఏంటంటే కరోనా వైరస్ సమయంలో చనిపోతే వారిని ఎవరు కూడా ముట్టుకోకుండా భూస్థావరకు రాకుండా ఉంటే కందిరీగా ఆ యొక్క చనిపడిపోయినటువంటి ఈగను తీసుకుపోయి భూమిలో ఉన్నటువంటి రంధ్రంలో పెట్టి దాన్ని మట్టి కప్పి ఎగిరిపోవడం. నిజంగా అది నిజమా అనేది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. మామూలుగా పాటర్ వ్యాస్ కుమ్మరి కందిరీగా, నేను ఎంఎస్సి జువాలజీలో చాలా వాటి గురించి లైఫ్ సైకిల్స్ గురించి చదివినాను, కానీ ఇటువంటి వ్యాస్ప్ పాటర్ వ్యాస్ప్ గురించి కుమ్మరి కందిరి యొక్క విశిష్టమైన లక్షణాలను నేను చదవలేదు. అయితే నాకు పాఠ్యాంశాన్ని మా విద్యార్థులు బోధించారు. ఎలా, ఒకరోజు పాఠశాలలో చెట్టు కింద కూర్చొని మేమంతా పాఠ్యాంశాలు చదువుకుంటూ ఉంటే ఒక విద్యార్థి పద్యాలు చెప్తూ ఉంటే ఒక విద్యార్థి ఆ చెట్టు మీద జరుగుతున్నటువంటి ఒక సంఘటనను తదేకంగా చూస్తూ నాకు చెప్పాడు, సార్ అక్కడ ఏదో తేనెతిట్ట పెడతా ఉంది సార్ తేనెటీగ అని. తేనెటీగలు పెడుతున్నాయి సార్. సరే నేను చూస్తే చాలా అద్భుతంగా ఆ చెట్టుకు ఒక చాలా అద్భుతంగా ఒక కుండ, ఏ విధంగా కుమ్మరి ఒక కుండలు తయారు చేస్తారో అంత చక్కగా ఒక కుండను తయారు చేసి చెట్టుకు కందిరిగా చేస్తూ ఉంది. ఇంకా చివరి దశలోకి వచ్చింది. నాకు కూడా వచ్చింది ఆలోచన, వచ్చింది ఏది బా చాలా అద్భుతంగా చేసింది అనుకున్నాను. దాని గురించి మర్చిపోయాము, యూట్యూబ్లో సెర్చ్ చేసిన పిల్లలు దాని గురించి చెప్పాలి కదా అని చూస్తే చాలా అద్భుతమైనటువంటి విషయాలు గూగుల్లో నాకు దొరికాయి. మామూలుగా మనందరికీ తెలిసిందే, కీటకాలు తన లైఫ్ సైకిల్ను 4 దశల్లో ముగిస్తుంది. 1 గుడ్డు పెట్టడం, 2 లార్వా దశ, 3 ప్యూపా దశ, 4 ప్రౌఢ దశ, అంటే అడల్ట్ ఇన్సెక్ట్ రావడం బయటికి. ఈ కుమ్మరి కందరిగా చేసే పనులు చూస్తే మనము ఆశ్చర్యానికి లోనవుతాం. అరే ఏంటి ప్రాణి ఇంత స్పెషల్ అనిపిస్తుంది. చూడండి, ఒకే ఒక్కసారి పాటర్ వ్యాస్ప్ కుమ్మరి కందిరీగా గుడ్లు పెడుతుంది. గూడు మూసిన తర్వాత దూరంగా వెళ్ళిపోయి చనిపోతుంది. 1 ఒక ఆశ్చర్యం. మరి లార్వాలకు ఆహారం ఎలా, కుమ్మరి కుండలాగా తయారు చేసి ఆ కుండను మూసేసింది కదా. చూడండి ఇప్పుడు ఏం చేస్తుందంటే, కుమ్మరి కుండ చివరి దేశకు వచ్చేటప్పటికి తనకు ఎక్కడైతే ఆకు పురుగులు కానీ గొంగళి పురుగులు కానీ ఈగలు కానీ దొరుకుతాయో వాటికి మత్తు వేస్తుంది. అది చనిపోదండి, అది చనిపోకుండా అలాగే ఉంటుంది. ఎంతవరకు ఈ గుడ్లు లార్వాగా మారి లార్వాలు వచ్చి దానికి అందుబాటులో ఉండేట ఆ కుండలోనే ఆ లార్వాలు ఈ బతికి మత్తులో ఉన్నటువంటి పరాణజీని తింటాయండి. చూశారా, చనిపోదు, అది అలాగే ఉంటుంది. ఇవి దాన్ని తింటానే ఉంటాయి. తర్వాత అవి ప్యూపాదశగా మారిపోతాయి. ప్యూపాను పగులుకుంటుకొని ఆ తర్వాత ప్రౌఢజీవిగా బయటకు వస్తుంది. సో కందిరీగా ఎంత మేలు చేస్తుందో రైతులకు మనం గమనించవచ్చు. ఈ గొంగల పురుగులు కానీ చీడ పురుగులు కానీ ఆ ఈగలు కానీ వేటికైన వాటికి ఈ కందిరీగలు మత్తుసు చేసి తన లార్వాలకు తన బిడ్డలకు ఆహారంగా పెట్టి అవి దూరంగా వెళ్ళి చనిపోతాయి. ఒక రకమైనటువంటి జీవులు. కాబట్టి మనకిప్పుడు ఏమర్థమైంది, అది కందిరీగా భూస్థాపన చేయడం లేదు, ఒక జీవిని సజీవంగా పట్టుకొని దానికి మత్తు ఇచ్చి తన గుడ్ల నుండి తను పెట్టినటువంటి గుడ్ల నుండి లార్వాలుగా మారిన సమయంలో ఆ లార్వాలకు ఆహారంగా ఈ జీవిని ఉంచుతాం.
బూడ్చేస్తుంది మళ్ళీ నేల మీద బొక్క రంధ్రం కావచ్చు, నేల మీద చేసిన రంధ్రంలో అయినా వేసేస్తుంది, ఆ దాన్ని క్లోజ్ చేస్తుంది. ఎందుకంటే ఈ చీమలు కానీ వేరే వర్షపు నీరు కానీ అక్కడి నుండి ఆ యొక్క లార్వాలకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం క్లోజ్ చేసేస్తుంది. ఆ తర్వాత ఒక రకం కందిరీగలు దూరంగా వెళ్ళి చనిపోతాయి. ఇది చాలా అద్భుతమైనటువంటి జీవిత సత్యాన్ని నా విద్యార్థులు నాకు నేర్పించారు. సో నేను ఆ పాఠాన్ని మీకు వీడియో రూపంలో ఇక్కడ మీకు పంపిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నా. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అంటే మత్తు సూది ఎక్కించి ఆ జీవిని సజీవంగా తీసుకుపోయి తన లార్వాలకు దగ్గరగా ఉంచి పెట్టడం. రెండవది పరాన్న బుక్కులు, అంటే ఒక జీవిని మత్తు సూది ఇచ్చి ఆ తర్వాత ఆ జీవిలకే గుడ్లను పంపడం. ఆ గుడ్లు లార్వాలుగా మారి ఆ పరాన్న జీవిని ఆహారంగా పొంది బయటకు వచ్చి ప్యూపాగా మారిపోవడం. ఇలా రెండు రకాలుగా కీటకాలు తమ లైఫ్ సైకిల్ను కొనసాగిస్తాయి కదా. ఎంత చక్కగా కట్టించుడు తన ఇల్లును. కాబట్టి మనం కూడా ఆ కందిరీగలాగా జీవుల్లాగా మనం జీవితాన్ని కష్టపడి మన జీవితాన్ని ఒక అందమైన జీవితంగా మలుచుకోవాలి.